చేస్తున్నా మీ అందుబాటులో ఉండే నాయకులకుండా నేను పేదింటి నుంచి వచ్చిన పేదింటి బిడ్డ మీ అందరి కష్టాలు తెలుసుకొని మీరందరూ కూడా ఏనుగు గుర్తుకు 35వ రోజు ఓటేసి గెలిపియాలని మనవి ఎస్ సార్ ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లారం మున్సిపాలిటీ గడ్డ మీద నీలమధు ప్రచారం కొనసాగుతూ ఉంది ఒకసారి మనతో పాటు అందుబాటులో నీలమధు అన్న ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా బొల్లారం గడ్డ మీద చాలా అవాంతరాలు ఎదురవ్వచ్చు మీకు రాబోయే రోజుల్లో బొల్లారం గడ్డ మీద చాలా అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎట్లా సాగుతుంది ప్రచారం జనాలు ఏమంటూ ఉన్నారు ప్రజలు చూస్తున్నావు కదా గోపి ప్రజల్లో నీలమ్మధు వైపు ఉంటాడు ఎందుకంటే నీలమ్మధు ఒక పడంచర్ కాన్స్టెన్సీలో బొల్లారం మున్సిపాలిటీలోనే కాదు ఏ గ్రామంలోకి పోయినా కూడా నీలమ్మధు మా కొడుకులాగా ఉంటాడు మా తమ్ముళ్లాగా ఉంటాడు మా అన్నలాగా ఉంటాడు అందరూ పిలిస్తే పలుకుతాడు ఏదున్నా అందరి కష్టాలు తెలిసిన వ్యక్తి మానవత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఈసారి ఏనుగు గుర్తు కోటేసి ఈ పడంచర్ కాన్స్టెన్సీ ప్రజలు కూడా అందరూ కూడా దీవిస్తారు ముఖ్యంగా బొల్లారం మున్సిపాలిటీలో కూడా ప్రజలందరూ కూడా దీవిస్తారు ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏంది అనేది నేను ప్రతి గ్రామంలో గల్లీ గల్లీ తిరిగినప్పుడు నాకు వాళ్ళందరూ చెప్పిన సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుస్తాం బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి సరే మిషన్ భగీరథ అని వాళ్ళు చెప్తున్నప్పటికీ రోడ్ల సమస్య పెద్ద ఎత్తున ఉంది బస్సులు రావట్లేదని చాలా మంది విద్యార్థులు అదే మున్సిపల్ ఆఫీస్ ముందు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఒకవేళ నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇవన్నీ మార్పులు రాబోతున్నాయా ఖచ్చితంగా అన్న ఎందుకంటే మేజర్ గారి వాటర్ సమస్య కూడా ఉంటే నేను కూడా సంబంధం నేను కూడా 2 ట్యాంకర్లు పెట్టి వాటర్ సప్లై చేసిన నన్ను చూసి కూడా కొందరు నాయకులు కూడా పెట్టారు ఖచ్చితంగా వాటర్ సమస్య తీరుస్తే అట్లనే ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు అయినా సరే డ్రైనేజీలు అయినా సరే కరెంటు లో వోల్టేజ్ కరెంటు అయినా అవన్నీ చేస్తా ముఖ్యంగా బొల్లారంలో ఈరోజు సుమారుగా చాలా కుటుంబాలు రెగ్యులరేషన్ 59 కింద రెగ్యులరేషన్ కు చాలా కుటుంబాలు పెట్టుకోరు అవి ఇప్పటి వరకు కూడా ఇంకా రెగ్యులరేషన్ కావు పెండింగ్ గానే ఉన్నాయి ఆ రెగ్యులరేషన్ నీలమధు నేను గుర్తు కేసు గెలిపించినాక నేను ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ పడాంచర్ అనే కార్యక్రమం పెట్టుకొని ఆ రెగ్యులరేషన్ నేను దగ్గరుండి అసెంబ్లీలో మాట్లాడి దగ్గరుండి ఆ రెగ్యులరేషన్ చేస్తా పేదవాళ్ళకి ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్ కాస్ట్ కూడా రెగ్యులరేషన్ చాలా ఛార్జబుల్ వేసారు వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్నారు అవిటి మీద కూడా నేను అసెంబ్లీలో మాట్లాడి రెగ్యులరేషన్ చేసిస్తా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటా అని చెప్పి తెలుసు నిన్న జిన్నారం ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి నేను వెళ్ళాను అక్కడ ఒక ఆడపిల్ల నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట నీలమ్మధు అన్నకి చెప్పమని చెప్పి బస్ డిపో నర్సాపూర్ కి మార్చారు ఇంత ముందు జీడిమెట్లు ఉండేది అసలు బస్సులు లేవన్నా మా గ్రామాల నుంచి మేము జిన్నారం ఎట్లా వెళ్ళాలి ఎట్లా చదువుకోవాలి 10 గంటలకు కాలేజీ అయితే మేము గంటన్నర ఇక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అని ఒకవేళ నీలమ్మధు ఏమన్నా హామీ ఇవ్వదలుచుకున్నారా విద్యార్థులకు ఖచ్చితంగా విద్యార్థులకు కూడా బస్ డిపో చేస్తాడు అట్లనే విద్యార్థులందరూ కూడా ఈ బొల్లారం మున్సిపాలిటీ జిన్నారం అక్కడ కూడా ఎక్కడ ఏమున్నా కూడా జూనియర్ కాలేజీలు అయినా సరే ఈ బొల్లారం మున్సిపాలిటీలో కూడా మీకు డిగ్రీ కాలేజ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తా బస్ స్టాప్ కట్టించి బస్ షెల్టర్ కూడా కట్టిస్తా వెయిట్ చేయడానికి బస్ షెల్టర్ కూడా కట్టిస్తా అందుకే ఇక్కడ ఈ సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు ప్రజలకు చేస్తా అని చెప్తున్నా ముఖ్యంగా బొల్లారం మున్సిపాలిటీలో తిరుగుతుంటే అన్ని కుల సంఘాల నాయకులు కూడా మాకు కుల సంఘాల బిల్డింగ్లు కట్టిస్తానని చెప్పిండు గత 10 ఏళ్ల నుంచి అవి కాలేవు తమ్ముడు అని చెప్పిండు ఖచ్చితంగా నీలమ్మధు వచ్చినాక ఒక్కటే దగ్గర ఒక 5 ఎకరాలు తీసుకొని అన్ని కుల సంఘాలకు వాళ్ళకి ఆత్మగౌరవం బిల్డింగ్ కట్టించి ఆ మధ్యలో కూడా ఒక మినీ ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా బొల్లారం మున్సిపాలిటీలో 100,000 జనాభా 33,400 ఓటర్లు ఉన్నారు 33,000 మంది ఓటర్లను కలవబోతు ఉన్నారా పెద్దగా నాయకులు లేరు నీలమ్మధు వెనకంటూ ఉన్నారు ఏం చెప్తారు నాయకులు లేరన్నదన్న ఎందుకంటే ఆ రోజు రాముడు నడుస్తుంటే వానర సైన్యం ఎట్లా నడిచిందో ఈరోజు నీలమ్మధు వెంబడి కూడా ప్రజలందరూ కూడా నాయకులు ఒక సైడ్ నిలబడ్డారు ప్రజలందరూ ఒక సైడ్ నిలబడ్డారు ప్రజలు కూడా నాకు బ్రహ్మరథం పడతారు మీరు చూడవచ్చు 35వ తేదీ ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు మధు ఎంత అందుబాటులో ఉంటాడు ఎంతమందిని ప్రేమభావాలతో పిలుస్తాడు అన్న అంటాడు కాక అంటాడు చిన్న అన్న అంటాడు అందరినీ ప్రేమభావాలతో చూస్తాడు అందుబాటులో ఉండే నాయకుడు యాక్సెస్ కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోవాలంటే యాక్సెస్ కూడా పోయి లీడర్ లేకుండా మామూలు పబ్లిక్ కూడా పోయి మా అన్న దగ్గరకు పోయి సమస్యలు చెప్పుకోవచ్చు అనేది అటు చేస్తా అని చెప్తున్నా అందుకే కూడా మళ్ళీ చెప్తున్నా గెలిచిన తర్వాత ఇప్పుడు మిగతా కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా మాకు ప్రగతి భవన్ కేసీఆర్ చరిష్మా గెలిచిరంటారు కాంగ్రెస్ గెలిస్తే సోనియా గాంధీ చరిష్మా మీద గెలిచిరని చెప్తారు కానీ నీలమ్మధు గెలిస్తే పడాంచేరు ప్రజలు గెలిచినట్టు ప్రజలందరూ గెలిపించినట్టు ఉంటుంది అందరూ కూడా ఏనుగు గుర్తు కోటేసి గెలిపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానా మీ అందరు కూడా పడాంచేరు కాన్స్టెన్సీలో ఉన్న సంపండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా మీరందరికీ పాదాభివందనాలు చెప్తున్నా నేను రాజరిక పోకడలు పోను నేను అహంకారంతో ఉండను మీ బిడ్డలాగా ఉంటా మిమ్మల్ని కలుపుకోయే వ్యక్తి లాగుంటా నేను ఒక సైనికుల్లాగా పనిచేస్తా ఈ మీడియా ద్వారా కూడా మీ అప్పీల్ చేస్తున్నా మీరందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా బొల్లారం మున్సిపాలిటీలో చాలా ఒత్తిళ్లు ఉన్నాయి ఇక్కడ రాజకీయం మీకు తెలియదు కాదు రాజు చిచ్చా పైన ఏంటని చెప్పి చాలా మంది కూడా అనుకున్నారు ఎట్టకేలకు రాజు చిచ్చా మీ వెంట నిలబడ్డారు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది 2 సంవత్సరాల్లో
మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది. 100% రాజశేఖర్ కాపాడుకుంటా, ఇక్కడ ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటా, ప్రజలందరిని కాపాడుకుంటా, ఈడ రేపు ముంగట కూడా రాజశేఖరే ముందు ఉండి నడిపిస్తాడు. అందరిని కూడా ఈడ ఆయన ఆయన ఎలా చెప్తాడో అందరిని కూడా కలుపుకోవే వ్యక్తిలాగా ఉంటాడు. పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు నీలం మధు. మీరు చూడవచ్చు గత 4 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు ఉన్నా కూడా నీలం మధుకు ఒక సపరేట్ గా ఒక వర్గం తయారు చేసుకున్నా అంటే ఆ వర్గం కూడా ప్రజలు ఈ మధు అయితే మాకు అందుబాటులో ఉంటాడని చెప్పి తెలుస్తుంది. నేను గెలిచిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా నాయకులను ప్రజలను అందరిని కూడా సమిష్టిగా కలుపుకొని ముందుకు సాగుతాను చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మళ్ళీ 29వ తేదీన ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు. ఆ రోజు చెప్పండి జనాలంతా ఓవరాల్ గా పటాన్చెరు నియోజకవర్గంలో ఏం చెప్పారు అనేది. మళ్ళీ 29వ తేదీన కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్ గా నీలం మధు ప్రచారం అయితే బొల్లారం మున్సిపాలిటీలో కొనసాగుతుంది. బొల్లారం రాజకీయాలు ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా ప్రజలంతా నీలం మధు వైపే ఉన్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా బీఎస్పీ ఏనుగు గుర్తు మీద బొల్లారం ప్రజలు ఓట్లేసి భారీ మెజారిటీని ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారని చెప్పి ఆయన ఒకటి స్పష్టం చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా క్లియర్గా చెప్తున్నారు. ఏవైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో, ఇక్కడ బస్సులు సమయానికి రావట్లేదు అని చెప్పి చాలామంది మనతో కూడా చెప్తూ ఉన్నారు. అవన్నీ నీలం మధు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. విద్యార్థులకు అండగా నిలబడతాను, ఎమ్మెల్యేగా గెలిచిన వారం రోజుల్లోపు విద్యార్థుల బస్సు సమస్యను తీరుస్తానని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ ఏదైతే బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు కొంత ఇబ్బంది ఉంది, ఏవైతే మౌలిక వస్తువులు లేవో వాటన్నింటినీ తీర్చే దిశగా నేను అడుగులేస్తాను, ప్రజలందరూ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి నీలం మధు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.